నమస్కారం ఫోర్ సైట్ న్యూస్ కు స్వాగతం నేను విజయ్ ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు భూపాలపల్లి కృష్ణా కాలనీలో బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు భూపాలపల్లి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గమని తాము గెలిస్తే భూపాలపల్లికి ఒక రైల్వే కనెక్టివిటీని తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఒక మైనింగ్ కాలేజ్ తో పాటు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తామని చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు సింగరేణి కార్మికులకు అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తామన్నారు కీర్తిరెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అక్కడ ప్రజలకు సహకరించట్లేదంటున్న ప్రజలు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు కీర్తిరెడ్డి భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డితో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ అభ్యర్థి చంద్రపట్ల కీర్తిరెడ్డి అయితే ఇటు అయితే ఇంటింటికి తిరుగుతూ కూడా బీజేపీ పార్టీని ఒకసారి గెలిపించాలంటూ కూడా ప్రజలను అయితే కోరుతున్న పరిస్థితి ఉంది స్వయంగా బీజేపీ పార్టీ గెలిస్తే ఎలాంటి పనులు చేస్తాము ఏ విధంగా మేము ముందుకెళ్తామనే దానికి సంబంధించి కూడా ఒక కరపత్రాలు కొట్టించి కూడా ఈ కరపత్రాల ద్వారా కూడా గడప గడపకు వెళ్తూ కూడా ఈ కరపత్రాలు ముద్రించిన వారికి సంబంధించిన ఏవైతే పనులు చేస్తాము ఏం చే బీజేపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి పనులు చేస్తామనే దానికి సంబంధించి కూడా ఒక కరపత్రం ప్రచురించి ఆ కరపత్రాన్ని కూడా ప్రతి ఇంటికి ఇస్తూ కూడా బీజేపీ పార్టీని గెలిపేలాంటి కోరుతున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ అభ్యర్థి చంద్రపట్ల కీర్తిరెడ్డి గారు మనతో ఉన్నారు అసలు వాస్తవంగా ఎట్లా ఉంది ప్రజల ఆదరణ ఎట్లా ఉంది ఈ బీజేపీకి సంబంధించి కూడా ఎలాంటి పనులు చేస్తారు ఈ కరపత్రాలకు సంబంధించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి గత కొద్ది రోజులు గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎట్లా ప్రజల్లో రెస్పాన్స్ వస్తుంది ఎట్లా ఆదరిస్తూ ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తూ ఉందమ్మా ముఖ్యంగా మేము ఇవాళ సింగరేణి ప్రాంతం టీ టూ క్వార్టర్స్లో గడప గడప ప్రచారం చేస్తూ ఉన్నాం మహిళల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నది సింగరేణిలో ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ జరగాల ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా చాలా వాళ్ళ జీతంలో వస్తున్నటువంటి డబ్బులు కట్ అవుతున్నాయని దాన్ని ఇవాళ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇవి రెండు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాటి వాళ్ళకి చోటు కల్పించాలి ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్కి చోటు కల్పించలే కాబట్టి వాళ్ళు వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు మేము ఓట్లేసి గెలిపించినాం తెలంగాణ ఉద్యమాన్ని మేము భుజం మీద మోసుకున్నాం అయినా కూడా కాంగ్రెస్ పార్టీని లాస్ట్ టైం గెలిపించినాం అయినా కూడా మా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ గురించి కానివ్వండి మా సింగరేణి సమస్యల గురించి కానివ్వండి ఈ రెండు పార్టీలు ప్రస్తావించలేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ముఖ్యంగా సింగరేణి కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ అండ్ సొంత ఇంటి కళ గురించి వారు మేనిఫెస్టోలో పొందుపరిచారు కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా మీరు స్వయంగా కరపత్రాలను ముద్రించులు ఈ కరపత్రాలను ఇంటింటికి ఇస్తూ కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు ఓటు వేయాలని చెప్పి పత్రాలు అసలు ఏముంది మీరు గెలిస్తే ఏం పనులు చేస్తారు అంటే ఇవాళ మా యొక్క భూపాలపల్లికి మేం చేయ మేం చేయ తలబట్టినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా కరపత్రంలో జోడించినాము ఇందులో ముఖ్యంగా మేము మాకు ఇక్కడి నుంచి అవకాశం వచ్చిన వెంబడే భూపాలపల్లి పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రదేశం దీనికి ఒక రైల్వే కనెక్టివిటీ ఎంతైనా అవసరం ఉన్నది ఖచ్చితంగా భూపాలపల్లికి ఒక రైల్వే కనెక్టివిటీ తీసుకొని వస్తాం అంతేకాకుండా ఇక్కడ ఒక మైనింగ్ కాలేజు ఆ తర్వాత టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది అది ఖచ్చితంగా మేము చేసి తీరుతాం ఇవాళ మహిళలు ఎక్కువగా భూపాలపల్లిలో ఉన్నారు మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువ పురుషుల కన్నా కానీ ఇక్కడ ఎంఎస్పీస్ స్మాల్ స్కేల్ ఏవైతే ఏవైతుంటయో అసలు భూపాలపల్లిలో లేవు ఇలా మహిళా సాధికారత కోసం మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి కోసం ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం ఖచ్చితంగా మేము ఎంఎస్పిస్ని తీసుకొని వచ్చి మహిళల్ని ప్రోత్సహిస్తాం ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో యువతకి ఇక్కడ లోకల్గా సింగరేణిలో కానివ్వండి జెన్కోలో కానివ్వండి చాలామంది భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరికీ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు ఇవాళ కాంట్రాక్ట్ బేస్ మీద కూడా బయట నుంచి ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళతో ఇక్కడ పనులు చేయిస్తున్నారు కాబట్టి లోకల్గా ఉండేటువంటి యువతకు ఖచ్చితంగా ఇక్కడ సింగరేణి జన్కలు అవకాశాలు కల్పించాలి అంతేకాకుండా ఈ భూపాలపల్లి చాలా మంచిగా ఇవాళ ఏదంటే కోటగుడ్లు కానివ్వండి పాండవుల గుట్టలు కానివ్వండి నైన్పాక కానివ్వండి ఇట్లా మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని ఒక టూరిజం సెక్టార్గా ఏర్పాటు చేసి ఇవాళ సింగరేణి ఉంది కోటగుళ్ళు ఉన్నాయి రామప్ప ఉంది ఆ తర్వాత పాండవుల గుట్టలు ఉన్నాయి నైన్పాక ఉంది కాళేశ్వరం ఉన్నది వీటన్నిటినీ కలుపుకొని ఒక టూరిజం సెక్టార్గా ఏర్పాటు చేసి మంచిగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇప్పటికే ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈసారి మీరు ప్రజలు ఏం కొడతా ఉన్నారు ఈసారి ప్రజలే మాకు చెప్తా ఉన్నారు మేము ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ఇక్కడ పార్టీలు మారుతూ ఉన్నారు ఇలా ప్రతిపక్షంగా ఉండి టీఆర్ఎస్ పార్టీ వద్దు మాకు అని ప్రతిపక్షంగా ఉండి కొట్లాడాలని చెప్పేసి రమణారెడ్డి గారిని గెలిపించి పంపిస్తే ఆయన కూడా పార్టీ మారిండు పా పార్టీ మరి అలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఇంతకు గండ సత్యనారాయణరావు పోయినసారి ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మారిండు ఎందుకు మారిండు అనేటువంటిది వాళ్ళు చెప్పాలా పోయినసారి మంచిగా అనిపించినటువంటి పార్టీ ఈసారి ఎందుకు మంచిగా అనిపిస్తలేదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచే వాళ్ళ భార్య జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతుంది ఇప్పుడు కూడా ఇంకా సింహం గుర్తు మీద ఆమె జెడ్పీ చైర్పర్సన్గా గెలిచి ఉన్నది ఇప్పటికి కూడా ఆమె అదే జెడ్పీటీసీగా కొనసాగుతూ ఉంది మరి అక్కడనేమో అది మంచిగా ఉంటుంది గెలవడానికి మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యేకు పోటీ చేయడానికి వచ్చరికి మళ్ళీ కాంగ్రెస్ సొంత అవసరాల కోసము వాళ్ళ సొంత ప్రయోజనాల నిమిత్తమై పార్టీలు మారుతూ ఉన్నారు ఇవాళ ఈ పార్టీలు మారేటువంటి ఊసరి వీళ్ళకి ఒకసారి బుద్ధి చెప్పాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజాయితీగా పనిచేస్తూ ఉంది ముఖ్యంగా భూపాలపల్లి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి సమస్యల పైన భారతీయ జనతా పార్టీకి మంచి అవగాహన ఉన్నది ఇవాళ భూపాలపల్లిని యాస్పిరేషన్ డిస్టిక్స్గా సెలెక్ట్ చేసి ఇందులో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి మొదలుపడితే అంగన్వాడీల వరకు ప్రతి ఒక్క అభివృద్ధి చేసే దాంట్లో భారతీయ జనతా పార్టీ యొక్క డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టింది అంతేకాకుండా భూపాలపల్లికి ఏ ఆపద వచ్చినా కూడా కేంద్రము డైరెక్ట్గా స్పందిస్తుంది మొన్నటికి మనం మన చూడండి మోరంచలో అంత పెద్దగా అరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం పడి మోరంచ కట్టుకోబోతే ఒక్క కోన్ ఒక్క ఫోన్ కాల్తోని అమిత్ షా గారు రెస్పాండ్ అయ్యి రెండు హెలికాప్టర్ని ఆ తర్వాత రెస్క్యూ టీమ్స్ని మోరంచకి పంపించి అక్కడ చర్యలు చేపట్టారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా స్పందిస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు విరివిగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో అందుతూ ఉన్నాయి భూపాలపల్లిలో ఇప్పుడు ఐదు కిలోల బియ్యం ఎవరైనా తీసుకుంటున్నారు అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే భూపాలపల్లిలో కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఇంజక్షన్ వచ్చింది కరోనా టీకా వేసుకున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం నిధులతో సాధ్యమైంది భూపాలపల్లిలో ప్రతి మున్సిపాలిటీలో కానివ్వండి ప్రతి గ్రామ పంచాయతీలో స్ట్రీట్ల స్ట్రీట్ రోడ్స్ ఏర్పడినాయన్నా వీధి దీపాలు వెలుగుతున్నాయన్నా అంతెందుకు ప్రతి ఇంటికి రోజు పొద్దుగాల స్వచ్ఛ భారత్ బండి వచ్చి చెత్త తీసుకుపోతుంది అన్నా కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తోనే జరుగుతూ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతోనే జరుగుతూ ఉంది ఇవాళ రైతులకి ఎరువులపైన సబ్సిడీ వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ రైతులకి మద్దతు ధర వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తారు బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ఇప్పటివరకు కూడా ఏ పార్టీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ప్రకటించిన పరిస్థితి లేదు ఇప్పటికే బీజేపీ పార్టీ బీసీ నేతను సీఎం చేస్తామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి దీని మీద కూడా కొంతమంది విషప్రచారం ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని చూస్తారు విష ప్రచారం ఏముంది భారత భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తూ ఉంది సామాజిక న్యాయము ఏ పార్టీ అయినా చేయగలుగుతుంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం ఇవాళ తెలుగు రాష్ట్రాలకు గనక మనం చూసుకుంటే ఒక దళితులు ముఖ్యమంత్రి అయినరు రెడ్లు ముఖ్యమంత్రి అయినరు వెలమల్ ముఖ్యమంత్రి అయినరు అనేక వర్గాల సం ముఖ్యమంత్రి అయినరు బీసీలు కాలే కాబట్టి తప్పకుండా సామాజిక న్యాయం దృష్టిగా ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలా యాభై ఎనిమిది శాతం ప్రజలు ఉన్నటువంటి వాళ్లకు అవకాశం రావాలని భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుంది అంతేకాకుండా ఇవాళ ముప్పై నలభై సంవత్సరాలు ఏదైతే ఎస్సీ ఎస్సీ వర్గీకరణ కోసము కొట్లాడుతూ ఉన్నారో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణ కోసం సానుకూలంగా స్పందించి ఆమోదం తెలుపుతూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కటి మహిళలకి ఇవాళ ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో మహిళలకి ఇవాళ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం ఎవరైనా చేయగలుగుతున్నారు సామాజిక న్యాయం దిశగా అడుగులు ఏదైనా పార్టీ వేస్తుంది అని అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో మేము బీసీ ముఖ్యమంత్రిని చేసుకోబోతా ఉన్నాము దానికి భూపాలపల్లి సీటును జత చేర్చబోతా ఉన్నాము ఇక్కడీ కూడా భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో గెలిచిన నాయకులు కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు భూపాలపల్లి టౌన్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి అనేక హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి లేదు అయితే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి బీజేపీకి అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ఇటు యువతకు సంబంధించి కావచ్చు టూరిజం ప్రదేశాలకు సంబంధించి కావచ్చు ఇటు యువతను ఆదుకోవడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తామనే దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక మా డిమాండ్కి సంబంధించి కూడా మేము ఏం చేయబోతున్నాము ఎలాంటి పనులు చేస్తామనే దానికి సంబంధించి కూడా ఒక కరపత్రంలో మేము ఆ డిమాండ్స్ అన్నింటినీ వాటన్నిటి కూడా ముద్రించి గడప గడప తిరుగుతూ కూడా ఇటు ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నామని చెప్తున్నారు ఇప్పటికే ఇటు బీసీ సీఎం నినాదంతో మేము ముందుకెళ్తున్నామని దీనికి మంచి ఆదరణ వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే బీజేపీని గెలిపిస్తే మాత్రం భూపాల్ పెళ్లిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఇటు కేసీఆర్కు గద్దె దిప్పాలంటే బీజేపీ ఒకటే మార్గం అంటూ కూడా ఇటు బీజేపీ అభ్యర్థి అయితే ఇటు ఇంటింటి తిరుగుతూ కూడా ప్రచారంలో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది విడే జర్నలిస్ట్ వంశీతారృష్ణ ఫోర్ సైడ్ న్యూస్ వరంగల్